హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఎక్కువగా నన్ను కామెంట్స్లో కానివచ్చు లేదా కాని కానివచ్చు అడిగేడు అడిగే క్వశ్చన్ ఏంటంటే బ్రదర్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమంటే చెప్పండి అని చెప్పేసి అంటున్నారు సో ఆ కాన్సెప్ట్తో రోజు నేను మీకు ఒక రెండు కంపెనీస్ నుంచి వచ్చిన జాబ్స్ అయితే చెప్తానన్నమాట సో ముందుగా మనం చూసినట్లయితే విప్రో నుంచి వచ్చిందండి మరో చూసినట్లయితే మనకి బెండ్ స్కూల్ నుంచి అయితే వచ్చిందనమాట సో ఈ బయాండ్ స్కూల్లో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉందన్నమాట సో ముందుగా మనం ఈ విప్రో నుంచి చూస్తే అసోసియేట్ గూగుల్ అడ్వార్డ్గా మీరు వర్క్ చేయాల్సి ఉంటుందండి దీని యొక్క లొకేషన్ అయితే హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట మీకు కేటగిరీ డిఓపి అయితే వస్తుంది మరి జాబ్ యొక్క డిస్క్రిప్షన్ కనుక చూస్తే బేసిక్ రిటర్న్ అండ్ వేరియబుల్ కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నారు దీని అర్థం ఏంటంటే దీని అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో మీకు రాయడం కానీ లేదా మాట్లాడడం కానీ మంచి స్కిల్ అయితే ఉండాలని చెప్పేసి మీనింగ్ అన్నమాట సో సెకండ్ వన్ చూసినట్లయితే బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ విత్ ఏ ప్రొటెక్టు అండ్ వాళ్ళు మీకు ఏమిచ్చే టాస్కులు కానివ్వచ్చు ఇవన్నీ కూడా మీరు ఇంగ్లీష్ స్కిల్స్ నైపుణ్యంతో త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి అని నెక్స్ట్ మనం చూస్తున్నట్లయితే ఎమోషనల్లీ స్ట్రాంగ్ ఇన్ నేచర్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు సో వాటి యొక్క మీనింగ్ ఏంటి ఎమోషనల్ వీక్ అవ్వడం కాకుండా మన కొంచెం కంటెంట్ అనేది మన కొంచెం స్ట్రాంగ్గా ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట సో ఇదే విధంగా మనకి వాళ్ళకి సంబంధించిన కొన్ని ఆ జాబ్ యొక్క డిస్క్రిప్షన్ అయితే ఇచ్చారనమాట సో వీటి యొక్క రూల్స్ అని చూసినట్టయితే బేసిక్ రిటర్న్ అండ్ వెరబుల్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ అంటున్నారు సో దీని బట్టి అర్థమైంది మనకి చాలా వరకు అంత రాతలోనే ఉంటుంది సో రాయడంతోనే ఉంటుందని చెప్పేసి అర్థమవుతుందన్నమాట అండ్ సెకండ్ వన్ చూసినట్లయితే పాయింట్ మనకి సో టాస్క్ ఏవైతే ఉంటాయో సేమ్ అవే అయితే ఇక్కడ ఇచ్చారనమాట ఇవన్నీ సాల్వ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు వీళ్ళు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే బెయిన్ స్కూల్ నుంచి అనమాట సో ఇందులో మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే వీళ్ళు టీచింగ్ చేయాల్సి ఉంటుందండి మీరు కిడ్స్కి అంటే ఫోర్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ బై మధ్యలో ఉన్న కిడ్స్కి మీరు టీచింగ్ చేయాల్సి ఉంటుంది మ్యాథ్స్ గురించి కానీ వచ్చి ఇంగ్లీష్ గురించి కానివచ్చు ఇవన్నీ కూడా రెడీ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి అంటున్నారు లెవెన్ పిఎం టు సెవెన్ ఏఎం వరకు అయితే సో ల్యాప్టాప్ అండ్ స్టేబుల్ వైఫై కనెక్షన్ మీకు ఉంటే సరిపోతుంది అంటున్నారండి రెడీ టు కమిట్ ఫిఫ్టీన్ అవర్స్ పర్ వర్క్ అంటే మీకు డైలీ టూ త్రీ అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది పార్ట్ టైం ఉంది అదేవిధంగా రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉందన్నమాట ఇందులో మీకు ఆ ప్రొఫైల్ యొక్క ఐడియాస్ కూడా వీళ్ళు ఇచ్చారనమాట ఎవరు హైలీ గ్లో డ్రైవ్స్ అని చెప్పేసి ఇచ్చారు అదేవిధంగా యూ ఎంజాయ్ ఫైండ్ ద క్రియేటివ్ సొల్యూషన్స్ అని చెప్పారు యు పే స్ట్రాంగ్ అటెన్షన్ అని చెప్పేసి ఇచ్చారు క్వాలిఫికేషన్ చూస్తే బీఏ కానీ ఎంఏ బీకామ్ ఎంకామ్ బీఈడీ ఎంఈడి డిఈడి బీసీఏ ఎంసీఏ బీటెక్ ఎంటెక్ బీఎస్సీ ఎంఎస్సీ ఈ విధంగా అయితే ఇచ్చారనమాట చైల్డ్ ఎడ్యుకేషన్ కూడా దీనికి రిలేటెడ్గా ఉన్నాయి ఏమైనా పర్లేదు అని చెప్పేసి వీళ్ళు ఇచ్చారనమాట అదేవిధంగా ఆఫర్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు మీరు దీనికి అప్లై చేయాలంటే సింపుల్ ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే వేరే పేజ్ ఓపెన్ ఇక్కడ మీరు ఫిల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి అసోసియేట్ ఉంది కదా దీనికి కూడా అంటే అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక స్క్రీన్ అయితే వస్తుందనమాట ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీరు ఐ యాక్సెప్ట్ క్లిక్ చేసి మీరు కిందకి తీసుకు కిందకి వెళ్తే నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి వేరొక పేజ్కి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే అవుతారు మీ యొక్క ప్రొఫైల్ పేజ్కి ఇక్కడ మీరు మీ యొక్క సివి అంటే మీ యొక్క కరికులం వీట దట్స్ మీన్స్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో దాన్ని అప్లోడ్ చేయాలి తర్వాత మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ప్రొఫైల్ పిక్చర్ కూడా అప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క లాగిన్ ఐడి మీ యొక్క పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మీరు అసలు ఏంటి మిస్సా మిస్ ఇస్సా అని చెప్పేసి కుమారి అని చెప్పేసి అడుగుతుంది తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్ కూడా రాయవలసి ఉంటుంది మొబైల్ నెంబర్ అని చెప్పేసి మీ యొక్క అడ్రస్ అండి సో టైప్ అది హోమ్ అడ్రస్ ఏం అడ్రస్ అని చెప్పేసి సిటీ అదేవిధంగా కంట్రీ స్టేటు ఇవన్నీ రాయవలసి ఉంటుంది తర్వాత యువర్ హ్యావ్ యూ ఎవర్ బెవర్ ఎంప్లాయిడ్ మీరు అంత ముందు ఎప్పుడైనా ఎంప్లాయీగా ఉంటే కనుక పెట్టేసి దాని యొక్క ఐడి కార్డ్ రాయాల్సి ఉంటుంది అంత ముందు విప్రోలు ఏమైనా ఎంప్లాయిగా ఉంటే లేకపోతే లోదు తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండి మీ యొక్క డిగ్రీ డీటెయిల్స్ రావాల్సి ఉంటుంది మీకు నేషనాలిటీ సెలెక్ట్ చేసుకుని మీరు ఇంతకుముందు వర్క్ ఎక్స్పీరియన్స్ అవి ఉంటే కనుక ప్రీవియస్ది అది రాయవలసి ఉంటుంది లేకపోతే నో పెట్టేసేయండి టైం మీరు ఏ టైంలో ప్రిఫర్ చేస్తున్నారని చెప్పేసి ఆ ప్రిఫర్ జోన్ రాసేసి మీరు సబ్ సబ్మిట్ ప్రొఫైల్ క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట అంతే సింపుల్ అండి సో చాలా చిన్న వీడియోనే ఇది సో చాలా తక్కువే ఉంది మీకు ఇంకా వీటి గురించి అర్థం కాలేదు అంటే కనుక ఈ పాయింట్స్ అన్ని మీరు కాపీ చేసుకుని తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చు మీకు ఇంకా అర్థమవుతుందన్నమాట సో ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అండి సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీ ముందు మేము తీసుకురావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే కింద కనపడుతున్నా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జెన్యున్గా ఉండే జాబ్ అప్డేట్స్ మాత్రమే మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము మరి అవన్నీ మీరు పొందాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం అవన్నీ మీకు నచ్చాలని చెప్పి ఆశిస్తున్నాం సో మీరు ఇచ్చే మాకు సపోర్ట్ ఏం లేదు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మాకు మరింత బూస్టింగ్గా ఉండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం